వాతావరణ శాఖ వాళ్ళు కొన్ని ప్రైవేట్ వాతావరణ యాప్స్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఈ నెల 29th వరకు ఇదే పద్ధతిలో ప్రతిరోజు వర్షం ఉంటదని చెప్తా ఉన్నారు సో వి కెన్ ఎక్స్పెక్ట్ ఇప్పుడు ప్రమాదం తప్పిపోయినట్టు కాదు ఈ క్యాంపులలో ఉండే వాళ్ళని కూడా మళ్ళీ ఏదో ఆదరాబాదరకు పంపించకండి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు తక్షణ సాయంగా ఒక 10,000 రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా వాళ్ళకి ఇస్తాం అదే విధంగా వాళ్ళంతా సర్దుకొని పాపం మళ్ళీ ఇబ్బందులు పడతారు కాబట్టి ఈ 10,000 రూపాయసే కాకుండా నెక్స్ట్ 2 మంత్స్ వాళ్ళకి ఈచ్ ఫ్యామిలీకి ఒక 20 కేజీల చొప్పున ఫ్రీ రైస్ కూడా వాళ్ళకి ఇస్తాం ఆ రకం కూడా కొంత వాళ్ళకి సహాయపడే అవకాశం ఉంటుంది అది చేసుకుంటాం ఇంకొక మాట ఏందండి సందర్భంగానే మనవి చేసేది భద్రాచలం ప్రజలకి ఇక్కడన్న పినపాక నియోజకవర్గం భద్రాచలం నియోజకవర్గానికి శాశ్వతంగా ఈ సమస్య మనకు పోవాలి దానికి మార్గం గురించి మేము ఇప్పుడే ఆలోచిస్తా ఉన్నాం నేను మన చీఫ్ సెక్రటరీ గారిని ఇప్పుడే రిక్వెస్ట్ చేశాను స్థానిక మంత్రివర్యుల వారికి కూడా చెప్పాను భద్రాచలం టౌన్ యొక్క కాంటూర్ లెవెల్స్ మీరు ఆర్ఎండ్బి వాళ్ళు నోట్ చేసుకోవాలా ఐ రిక్వెస్ట్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆల్సో టు నోట్ ద కాంటూర్స్ ఆఫ్ భద్రాచలం టౌన్స్ ఇన్ టోటో మే బి టేకెన్ మనం కొంచెం మంచి ఉన్నత స్థాయి గంగా నది ఫ్లడ్స్ బీహార్లో కానీ ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే పర్మనెంట్గా వస్తున్నాయో అక్కడ కొంతమంది ఐఐటి ప్రొఫెసర్స్ వెళ్ళి కొంత రిలీఫ్ చేశారు ఆ పద్ధతిలోనే ఐఐటి ప్రొఫెసర్స్ కూడా రప్పిస్తాం సిడబ్ల్యూసి వాళ్ళని కూడా రప్పిస్తాం మన ఎక్స్పర్ట్స్ని కూడా రప్పించి శాశ్వతంగా ఇది పోవాలి కాబట్టి దానికోసం స్టెప్స్ తీసుకుందాం నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే సుభాష్ నగరు ఏఎంసీ కాలనీ ఇంకేదో కొత్త కాలనీ అన్నీ కలిసి సుమారు ఒక 1500 నుంచి 2000 పైచలకు ఇల్లులు ఉన్నట్టున్నాయి వాళ్ళ కోసం కూడా నేను రెండోబడి లోకల్ మినిస్టర్ గారిని కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే అక్కడ వాళ్ళు ఉండటం ఆ గతంలో పోసిన కరకట్ట స్లూయిసెస్ నీళ్ళు ఎదురుదన్నటం రావటం అనేది ప్రతిసారి జరుగుతూ ఉంది ఆ న్యూసెన్స్ వాల్యూ మనకు ఉండొద్దంటే శాశ్వతంగా వాళ్ళని అక్కడిని షిఫ్ట్ చేయటమే కరెక్టు నేను ఇప్పుడు చాలామందిని ఒక స్కూల్లో ఉన్న రిహాబిలిటేషన్ క్యాంప్కి కూడా వెళ్ళాను వాళ్ళతో పర్సనల్గా నేను ఇంటరాక్ట్ అయ్యాను వాళ్ళందరూ కూడా సమ్మతం తెలియజేస్తూ ఉన్నారు మేమంతా షిఫ్ట్ కావాలని సిద్ధంగా ఉన్నాం సార్ మమ్మల్ని తప్పించండి దయచేసి ఈ శాశ్వతంగా మాకు ఈ బాధ నివారణ కావాలని కోరుతూ ఉన్నారు 100% సింగరేణి ప్లస్ ప్రభుత్వం ఇద్దరం కలిసి నేను ఈరోజు అనౌన్స్ చేస్తూ ఉన్నాను ఒక దాదాపుగా 1,000 crore శాంక్షన్ చేసి అటు పినపాక వైపు కానీ అటు భద్రాచలం కానీ శాశ్వతంగా ఈ సమస్య నుంచి దూరం అయ్యేటట్టు ఒక ప్రత్యేకంగా 2,000-3,000 ఇళ్ల కాలనీ మంచి హైట్ ప్లేస్లో 80-90 feet లెవెల్కి వచ్చినా కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితికి కాలనీ కూడా ఒకటి నిర్మించాల్సిన అవసరం ఉంటుంది దాని గురించి కూడా చీఫ్ సెక్రటరీ గారు వెంటనే చర్యలు తీసుకుంటారు ఈ 10-15 రోజులు దాటితే ఈ ఉత్పాత పరిస్థితి నుంచి మనం బయటపడితే అప్పుడు అధికారులందరూ వస్తారు సీనియర్ అధికారులను కూడా పంపిస్తాం ఇంజనీరింగ్ చీఫ్స్ కూడా పంపిస్తాం దీనికి శాశ్వత పరిష్కారం కూడా వెతుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను అనౌన్స్ చేసిన ఈ డబ్బులోనే భాగంగా నేను చీఫ్ సెక్రటరీ గారిని జిల్లా కలెక్టర్ గారిని జిల్లా మంత్రి గారిని కూడా కోరేది ఏంటంటే బూర్గంపాడు సైడ్ కూడా సరే పోయిన గ్రామాలు ఆంధ్రాకి పోయినాయి మిగిలిన మనం కాపాడుకోవాలంటే ఏ రకంగా మనం కరకట్ట అక్కడ కూడా కొంత చేసుకున్నట్టయితే ఈ ఇబ్బంది పోతూ అది కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది పైన పినపాక ప్రాంతం కానీ కొంత దుమ్ముగూడెం ప్రాంతంలో కూడా ఆ సీతమ్మ ఉండేటువంటి ఆ పర్ణశాల ప్రాంతం కానీ అక్కడ కూడా కొంత వాటర్ వస్తూ ఉంది దాని మీద కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది శాశ్వతంగా మొత్తం రీచ్లోనే ప్రాబ్లం లేకుండా ఉండేటట్టు డెఫినెట్గా స్టెప్స్ తీసుకుందాం ఇది గతంలో జరిగినటువంటి కొన్ని ప్రయత్నాల వల్ల కొంతవరకు నివారించగలిగారు వాళ్ళు మొత్తం తప్పు చేశారని మనం అంటాం లేదు కరకట్ట కూడా కరెక్ట్గా లేదు పంపులు కూడా కరెక్ట్ లేవు అసలు ఆ గుడి చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలు ఏంది అని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాటి అన్నింటిని కూడా తరోగా ఎగ్జామిన్ చేసి ఈ 1,000 crore ప్రాజెక్టులో భాగంగా శాశ్వతంగా పినపాక కానీ భద్రాచలం కానీ వీళ్ళకి లేకుండా చూస్తాం రెండు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు గారు ఇక్కడనే ఉన్నారు వారితో కూడా రిక్వెస్ట్ ఏంటంటే వాటర్ ఎట్టట్లా రిసీడ్ అయితే అట్టట్లా ఎపిడెమిక్ ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నిరంతరం బ్లీచింగ్ చేయించడం కానీ అవసరమైతే కొద్దిగా స్పెషల్ ఫండ్ తీసుకొని అయినా మీరు సిఎస్ గారికి ఇండియన్ పెట్టి కంటిన్యూస్గా బ్లీచింగ్ చేయటం ఎపిడెమిక్ ప్రబలకుండా చూసుకోవటం దానికి అత్యవసరమైన మందులు పెట్టుకోవటం ఆ చర్యలు కూడా మీరు తీసుకోవాలి మీ నిరంతర నిఘా హెల్త్ మినిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు వారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా అవసరమైతే ఇంకొక 2-3 సీనియర్ ఆఫీసర్స్ని డెప్యూటీ చేసి ఆ రకంగా వరంగల్ నుంచి కూడా ఎంజీఎం నుంచి కానీ డాక్టర్ల బృందాలు పెట్టి మీరు వరంగల్ హనుమకొండ ఇద్దరు జిల్లాల కలెక్టర్ని కూడా రిక్వెస్ట్ చేసినా నిన్ననే చెప్పాం వాళ్ళు ఏటూరు నాగారంలో ఉన్నారు వాళ్ళ పర్యవేక్షణ ఇక్కడికేమో ఖమ్మం కలెక్టర్ గారు ఆయన ఉన్నారు ఖమ్మం కలెక్టర్ గారు లేరు యు హ్యావ్ టు అవైల్ దేర్ సపోర్ట్ ఆల్సో మీకు ఎక్కడి నుంచో రారు ఖమ్మం కలెక్టరేట్కి అనుభవం కూడా ఉంది సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు అక్కడ గతంలో భద్రాచలం ఫ్లడ్స్ హ్యాండిల్ చేసినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు కాబట్టి
I request the Chief Secretary Garu to instruct the collector Kammam to come here. Endukante katra abhi tala nahi hai, abhi 10-15 din tak reh sakta hai. Anduvalla health department, police department, Kammam collector kuda support kuda teeskoni manam relax aithe malli pramadam unchukoche avakasam untadi. Idem tappinattu kanapadatam ledhu. Endukante ippatikippudu month end varaku varshalu bhariga unnayani telustha undi okati. రెండవది ఏమంటే ఇప్పుడు వచ్చే ప్రమాదం తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఇప్పటిదాకా కొంచెం భూమి పీల్చుకునేది నీళ్లు రకరకాలుగా పోయింది, కానీ ఇప్పుడు కురిసే ప్రతి వర్షం చుక్క పరిగెత్తుకొచ్చి గోదావరిలో చేరితే మనకు తెలుసు ఆ విషయం. వాగులు వంకలన్నీ పొల్లుతూ ఉన్నాయి, చెరువులు కుంటలన్నీ నిండినాయి, ప్రాజెక్టులన్నీ నిండినాయి. కాబట్టి వాటర్ వచ్చినట్టే సర్ప్లస్ అవుతుంది, కాబట్టి మళ్ళీ మనకు ప్రమాదం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అందువల్ల మనందరం కూడా అలర్ట్గా ఉండి నంబర్ వన్ ప్రయారిటీ హ్యూమన్ లాస్ కాకుండా చూసుకోవటం, నంబర్ టూ ప్రయారిటీలో ఈ శాశ్వత నివారణ చర్యలకు ఏం చేయాలో ఆలోచించుకోవటం, ఈ రెండు చేస్తే బాగుంటుంది. అదే సందర్భంగా మిత్రులు పోడెం వీరయ్య గారు, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా నాకు కొన్ని పిటిషన్స్ ఇచ్చారు. దుమ్ముగూడెం చెర్ల మండలాలకు సంబంధించి ఇరిగేషన్ సమస్యలు కానీ ఇతర ఇష్యూల గురించి కూడా ఇచ్చున్నారు. డెఫినెట్గా వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని 100% అవి ఆల్రెడీ ఎగ్జామిన్ చేస్తూ ఉన్నాం. ఇందాక పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, ప్రగడపల్లి లిఫ్ట్ ఏదైతే ఉందో కంప్లీట్ చేస్తే రెండు మండలాలకు సాల్వ్ అవుతుందని చెప్పారు. మోడికుంట వాగు పాలెం వాగు ప్రాజెక్టు పనులు కూడా బ్యాలెన్స్ వర్క్స్ కంప్లీట్ చేస్తే మిగతా వెంకటాపురం వాజేడు వాటి కూడా వస్తాయని చెప్పారు. డెఫినెట్గా దాని మీద గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ ఉన్నాం, అది కూడా చేస్తాం. తర్వాత ఈ కరకట్టలు భద్రాచలం అద్భుతమైనటువంటి ప్రఖ్యాతి వహించినటువంటి పుణ్యక్షేత్రం కాబట్టి దాని గురించి కూడా ఆలోచన చేస్తాం. భద్రాచలం టెంపుల్ని కూడా మరి అక్కడ ఏం చేయాలో ఒకసారి నేను నెక్స్ట్ విజిట్లో నేనే వస్తాను. ఈ కాలనీ శాంక్షన్ చేసి కాలనీ ఫౌండేషన్కి నేనే రావాలని అనుకుంటా ఉన్నాను, ప్రజలు కూడా అక్కడ చెప్పాను. ఆ సందర్భంలో ఆ టెంపుల్ కాంటూర్స్ కూడా, టెంపుల్ సరౌండింగ్ ఏరియాస్ కూడా కాంటూర్స్ తీసినట్టయితే శాశ్వత ప్రాతిపదికన ఇబ్బంది లేకుండా మనం ఏం చేయాలి, ఏ పద్ధతులు అవలంబించాలి, ఆ రకంగా అవలంబించి భక్త జనాభాకి కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు తీసుకొచ్చే స్టెప్ తీసుకుందామని చెప్పుడు తప్పకుండా ఐఎమ్ అష్యూరింగ్ యూ. తర్వాత ఇక్కడ స్పెషల్ ఎఫర్ట్ కొంత చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక మేము చూసాం, మేము అడుగుతున్నామో హైదరాబాద్ నుంచి మాకు చెప్పింది 5 మోటార్లు ఉన్నాయి సార్ వెల్అవుట్ చేస్తున్నామని చెప్పారు. ఆఖరికి వస్తే 2 పనిచేస్తూ ఉన్నాయి, మళ్ళీ సింగరేణి నుంచి అప్పు తెచ్చి ఇడికి వెళ్ళి ఆడికి వెళ్ళి తెచ్చి అన్నట్టు ఉంది. కాబట్టి అట్లా కాకుండా ఇదేదో తమాషలా ఉంది, అట్లా కాకుండా డెఫినెట్గా శాశ్వత ప్రాతిపదికన అసలు మొట్టమొదటి నీరే రాకుండా చూసుకోవటం, పొరపాటున ఎక్కడైనా వస్తే దాన్ని ఇమీడియట్గా దాన్ని ఎదుర్కొనేటువంటి పద్ధతులు కూడా పర్మనెంట్ బేసిస్లో మనకు అవసరం ఉంటాయి, దాని మీద కూడా స్టెప్ తీసుకుందాం. ఆ ఎక్స్పర్ట్స్ వచ్చినట్టయితే ఒకసారి మనకు ఆ గైడెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది, ఆ రకంగా చేద్దామని మనవి చేస్తూ మీ అందరితో నాది ఒకటే రిక్వెస్ట్, ఇది ఉపన్యాసాలు చెప్పే సమయం కాదు, మనకు మనం ఏదో అనుకునే సమయం కాదు. ఐ వన్స్ అగైన్ హార్ట్ ఫుల్లీ అప్రిషియేట్ ది డిస్ట్రిక్ట్ మిషనరీ, ఆల్ ది ఆఫీషియల్స్, ది ఆర్మీ పర్సనల్, ది పోలీస్ పర్సనల్, హెల్త్ డిపార్ట్మెంట్, వన్ అండ్ ఆల్ ది ఆఫీసర్స్. ఇది దయచేసి ఒకటే రిక్వెస్ట్ మళ్ళీ ఏంటంటే, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, మనకి ఇంకా ప్రమాదం తప్పిపోలేదు. ముందుకు 3 నెలల వర్షపాతం ఉంది, ఒకటి వర్షాకాలం ఉంది, రెండవది ఇప్పటికిప్పుడు కూడా ఈ నెల వరకు, నెల చివరి వరకు కూడా భారీ వర్షాలు నేను చెప్తా ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా ఇంకా కూడా అప్రమత్తంగానే ఉండాల్సిన అవసరం ఉంటుంది. క్యాంపులు కూడా టిల్ ద లాస్ట్ మెయింటైన్ చేయండి, వాళ్ళ ఇంటనే హైదరాబాద్ మళ్ళీ కాలనీలకు పంపకండి, అవన్నీ ఒకసారి తీసి కంప్లీట్ శానిటైజ్ చేయించి శుభ్రపరిచి ఆ తర్వాతనే పంపిద్దాం. మేము టచ్లో ఉంటాం డెఫినెట్గా మినిట్ టు మినిట్. బయట ఇంత ప్రమాదం ఎక్కడ కూడా లేదు, వేరే చోట్లలో ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఒకటే పాయింట్లో మనకి ఇబ్బంది ఉంది, కాబట్టి మేము కూడా బాగా చీఫ్ సెక్రటరీ గారు కూడా మానిటర్ చేస్తూ ఉంటారు, ఆ రకంగా అన్ని స్టెప్స్ తీసుకుందాం. మిమ్మల్ని అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడినందుకు వాళ్ళని సురక్షిత ప్రాంతాల్లో పెట్టి వాళ్ళకి ఏర్పాటు కూడా బాగానే చేశారు, అదే పద్ధతులు ఇంకా బాగా కూడా చేయమని కోరుతూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరొకసారి మీ అందరిని కోరుతూ థ్యాంక్ యూ అని అంటారు. అది మాట్లాడదామి, నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మొట్టమొదటి బ్రదర్ మనకు ఉత్పాదన తగ్గాలి, తగ్గిన తర్వాత నేను చెప్పినట్టుగా శాశ్వత పరిష్కారం దిశగా ఐఐటి ప్రొఫెసర్లను తీసుకొచ్చి సిడబ్ల్యూసి వాళ్ళని కూడా వినిపించి ఒక 500 ఇయర్స్ ట్రాక్ రికార్డు చూసి గోదావరి లెవెల్స్ని దాని ప్రమాదం తప్పించే ప్రయత్నం నేను తప్పకుండా చేస్తా. వాళ్ళేం పాకిస్తాన్ కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే, వాళ్ళతో కూడా మాట్లాడతాము, వాళ్ళతో కూడా డెఫినెట్గా మాట్లాడతాం, అవసరమైతే అక్కడ ఉన్న అధికారులను కూడా రమ్మంటాం, దానికి కూడా తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం.